అనంతపురం జిల్లా పెదవడగూరు మండల పరిధిలోని హమాలీలకు విజయ్ కుమార్ రెడ్డి టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో కార్మికులకు టీ-షర్ట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు. తన తోటి పేదలకు కాస్తో కూస్తో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామ పెద్దలు విజయ్ కుమార్ రెడ్డిని అభినందించారు. చిన్న వయసులో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని తెలిపారు. అనంతరం సుదర్శన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శంకర్, జన విజ్ఞాన వేదిక మరియు ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ మెంబర్ హరిబాబు, గురక రవి, జడ్డు సోదరులు విజయ్ మోహన్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, నాగిరెడ్డి పోతిరెడ్డి, రామచంద్రారెడ్డి, పలువురు గ్రామ పెద్దలు తదితరులు సోదరులు పాల్గొన్నారు. మరి పెద్ద సీనియర్ నాయకుడు మనకి కళాకారుడు ఇక్కడ ఇక్కడ హలో గాంధీ మహాత్మా గాంధీకి జోహార్ అంబేద్కర్ దళిత జాతి ముక్తి నేత జోహారయ్యా సాంఘిక విప్లవ మూర్తికి జోహార్ గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బిఎస్ఎఫ్ ఆర్మీ వీర జవాన్ అయిన కుమ్మెద సురేశ్రెడ్డి గారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి పూలమాల వేసి హమాలీ యూనియన్లందరికీ టీ షర్ట్లు పంచడం జరిగినది అందులో భాగంగా గ్రామ పెద్దలు దీన్ని ప్రోత్సహించడం జరిగినది. విలేకరి హరి గారు, జి రవీంద్రారెడ్డి గారు, జడ్డు బాబురెడ్డి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, పాటిల్ శివశంకర్ గారు, రామచంద్ర గారు, పవన్ యాదవ్ గారు వీరి ప్రోత్సాహం వల్ల ఈ టీ షర్ట్ల పంపిణీ జరగడం ముఖ్యంగా జరిగింది. తర్వాత ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దవడుగురు గ్రామ ప్రాధాన్యానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దవడుగురు గ్రామంలో ఉన్నటువంటి ఒక 60 మంది హమాలీలకు జడ్డు విజయమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు టీ షర్ట్లు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మన హమాలీ సోదరులందరికీ ఈయన చేయడము చాలా సంతోషము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాము పెద్దవడుగురు యువతని. ముఖ్యంగా కుమ్మెద సుదర్శన్ రెడ్డి వీర జవాన్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో యువతరంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దవడుగురు గ్రామ ప్రాధాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకందరికీ తెలిసింది, అందుకోసము ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.